పంచాయతీల కోసం గాను ఈ ఎమ్మెల్యేలు మంత్రుల కోసం గాను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు రావాలి, రేషన్ కార్డు రావాలి, పెన్షన్ రావాలి, మహిళా సంఘాలకు వడ్డీలే రుణాలు రావాలి, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు రావాలి. ఈ రకంగా కావాలంటే ఆలయంలో మార్పు జరగాలి. ఆ మార్పు జరగాలంటే మా చేతుల్లో మీ చేతుల్లో కట్టబెట్టి కొట్లాడితే కాదు, ఈడికొచ్చి మాట్లాడితే కాదు. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటకి ఇచ్చిండు, ఆ ఓటు ద్వారా పనిచేయని వాళ్ళని కిందికి దించవచ్చు. పనిచేసి నీకు ఏదైతే ప్రభుత్వ పాలన అందిస్తారో వారిని ఓటు ద్వారా గద్దెక్కియచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇప్పుడే ఉన్నాయా? ఇవాళ ఊరంతా తిరుగుతుంటే ఏ ఇంటి పోయినా బిడ్డ నాకు పెన్షన్ లేదు, బిడ్డ నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, రైతు రుణమాఫీ కాలే, ఇలా మా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, మరి మాయ మాటలు చెప్పి కేసీఆర్ రెండు సార్లు గద్దెనెక్కితే నమ్మి మోసపోయి ఇవాళ మళ్ళా రెండు సార్లు అధికారం ఇస్తే వాళ్ళ ఆస్తులు సంపాదించుకుని తప్ప ఈ అనంతరంకి ఏం రాలే. గతంలో ఆంధ్రలో పాలనప్పుడు మా సొమ్మంతా గుంజుకపోతున్నారు, మా ఉద్యోగాలు తీసుకుపోతున్నారు, మా నీళ్లు తీసుకుపోతున్నారు, నిధులు తీసుకుపోతున్నారు. కొట్లాడితే కొట్లాడితే తెలంగాణ వచ్చే ఆంధ్రోడు వాయ్, తెలంగాణ తెలంగాణ వాయ్. మరి తెలంగాణ అయినాక మన ఊర్లు బాగుపడాలి కదా. గతంలో ఈ గ్రామంలో ఇందిరమ్మిళ్ళు ఇచ్చినమయ్యే లేదా? రైతు రుణమాఫీ చేసినమా లేదా? చదువుకున్న పిల్లలకు ఫీజు మంట ఇచ్చినమా లేదా? మహిళా సంఘాలకు పావుల వడ్డీకి ఇచ్చినమయ్యేదా? మరి తెలంగాణ వస్తే అవి డబల్ కావాలి కానీ ఉండేని పోయినాయి తల్లి. దానికోసం ఆలోచన చేసి మార్పుతోటే ఆలయంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు ఆలోచన చేసి చెయ్యి గుర్తు మీద ఓటేసి మీరు అసెంబ్లీకి పంపితే మీ పక్షాన కొట్లాడతాం. దానికోసమే తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చినాక కూడా ఏ కుటుంబానికి లబ్ధి అయితే లేదు. ఈ తెలంగాణ ప్రజల కోసం మనందరి కోసం ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇచ్చిన తల్లి. ఆ ఆరు గ్యారంటీ స్కీమ్ లో కూడా ఆ తల్లి ఒక మహిళగా, ఒక తల్లిగా మహిళల కోసం మంచి గ్యారంటీ స్కీమ్లు ఇచ్చింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో వేసే విధంగా, మీకు గ్యాస్ బండ 500కే ఇచ్చే విధంగా, ఈ అనంతరం మా ప్రజల అక్కల జల్లెళ్ళకు కూడా ఇక్కడ నుంచి మీరు గుండాల పోయినా లేకపోతే హైదరాబాద్ పోయినా భువనగిరి పోయినా ఆర్టీసీ బస్ ఎక్కితే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవెట్ల సాధ్యమంటే తల్లలకు పండించిన పంట మద్దతుతో పాటు 500 బోనస్ ఇచ్చి పండిన పంట కూడా కొంటున్నాం. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 15,000 ఇస్తున్నాం. భూమి లేని వాళ్ళు కౌలు చేసుకుంటే కూడా కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 ఇస్తున్నాం. ఈ అనంతరంలో చాలా మంది నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు ఇలా భూమి లేని వాళ్ళు చాలా ఉన్నారు. మరి భూమి లేని వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎట్లా సాయం కావాలంటే, ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం మనం కరువు పని అంటాం, భూమి లేని వాళ్ళు వ్యవసాయ కూలీలు కరువు పనికి ఒక్క రోజు పోయినా సరే సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేసే విధంగా రైతులకు, కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటుంది. గతంలో ఈ అనంతరంలో వెళ్ళకపోతే అన్నా ఇవన్నీ ఇందిరమ్మిళ్ళని చెప్తున్నారు. మరి 9.5 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ధనిక రాష్ట్రంలో మరి ఇక ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే కేసీఆర్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మిళ్ళు ఇస్తే కేసీఆర్ ఏమన్నాడు? ఓ అమ్మ, ఓ తల్లి, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఎట్లుండి అన్నాడు? పేదలు ఆ బిల్డింగ్ లెక్క ఉండాలి, 2 బెడ్రూమ్లు ఉండాలి, ఓ హాల్ ఉండాలి, ఓ కిచెన్ ఉండాలి, ఓ అర్ర ఉండాలి, అర్ర అల్లుడు వస్తే అర్రలు వండాలన్నాడు. మా అనంతరం అల్లుడు అర్రలు వంటారు, ఆకిట్లు వంటారు కదా. డబుల్ బెడ్రూమ్ అంటే 2 బెడ్రూమ్లు అట, ఒక హాల్ అట, ఒక కిచెన్ అట, అర్ర అట. అర్ర ఎందుకు అంటే అల్లుడు వస్తే అర్రలు వండుకోవాలి. మళ్ళీ తెల్లారు లేవంగానే ఇంటి ముంగట ఆట కొయ్యాలన్నాడు. అల్లుడే వంటుండు, అర్రడుంది, ఆకిట్లలో వంటుండు, ఆటేడుంది, ఆటేడకు వస్తున్నాం. మరి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యాస భాష మాట్లాడి మనని మోసం చేసిన దాకా అల్లు తలుగుడి చేసింది ఇవాళ, అంతేనా కదా. మరి ఇలాంటి ప్రభుత్వం పోవాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆ తల్లి ఆలోచన చేసింది ఏమంటుంది? అనంతరంలో ఎస్సీ ఎస్టీలు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇచ్చి ఇందిరమ్మిళ్ళు ఇచ్చే కార్యక్రమం, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మిళ్ళు కట్టిస్తాం. మీరు మీ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామంలో అనంతరంలో ఎంత మందికి ఇందు పెద్దకోట గారు ఇచ్చింది 2016. మనం పోయిన ఎలక్షన్లో 1,000 రూపాయలుంటే 1,000 రూపాయలు సరిపోదు, మేము 2,000 ఇస్తామన్న తర్వాత మళ్ళా 16 రూపాయలు కలిపి 2,016 అంటున్నాడు. ఈ గడిచిన 5 ఏళ్లకు ఆ 2,000 సరిపోదని చెప్పి తల్లి సోనియా గాంధీ అభయస్థం ద్వారా ప్రతి ఇంటికి 4,000 రూపాయలు డిక్లేర్ చేస్తే మనం 4,000 అన్నాక మేము 3,000 అంటున్నాడు.
అంటే అర్రాస్ వాడినట్టుగా మనం 4 అంటే 3 మనం 3 అంటే 5 మనం గ్యాస్ 500 ఇస్తంటే నిన్నేళ్ళ వచ్చి నిన్న 400 అంటున్నాడు అయ్యా మరి 5 ఏళ్ళ నుంచి అధికారం ఉన్నావు 9.5 సంవత్సరాలు పాలించావు 1200 గ్యాస్ ఉంటే ఇదే గొంగడి సొంత గుట్టకాల గ్యాస్ ధర పెంచాలి గ్యాస్ ధర పెంచాలి అంటారే గ్యాస్ ధర తగ్గేలా పెంచాలి ధర వేసుకుంటా గ్యాస్ ధర పెంచాలి అంటుంది మరి గట్లాంటి పాలనలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 500 కంటే నేను 400 కి ఇస్తా అంటున్నాను నమ్మొచ్చామ్మా ఇంద్రమల్లంటే డబుల్ బెడ్రూమ్ అన్నాడు మనం రైతు రుణమాఫ్ అంటే రుణమాఫ్ అన్నాడు మేము నిరుద్యోగ భృతి 3000 ఇస్తంటే 3016 అన్నాడు మేము ఇన్ని రకాలు అంటే అన్ని రకాలు అన్నాడు నిరుద్యోగ భృతి వచ్చిందా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా రుణమాఫ్ వచ్చిందా పిల్లల కొరువులు వచ్చినాయా కొత్త పెన్షన్లు వచ్చినాయా కొత్త రేషన్ కార్డు వచ్చినాయా ఏమొచ్చింది తల్లి సునీతమ్మకు పదవి వచ్చింది సునీతమ్మ జూబ్లీస్ బంగ్లా వచ్చింది 100 ఎకరాలు సంపాదించింది 1000 కోట్లు సంపాదించింది ఆ పైసలు తీసుకొని అనంతరం అక్కలకు చెల్లెలకు రాత్రిపూట వస్తున్నాట ఇండ్లకు నేను షాపి కొంటాం బటాలి కొంటాం ఉల్లిగడ్డ కొంటాం ఎందు ఒరేవి 9.5 సంవత్సరాలు అధికారం లేకున్న పార్టీ కోసం కలడగట్టినటువంటి మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు జండెత్తుదంట దింపుకుంటా ఉన్నారు ఈ పైసలు ఎన్నిచ్చా తీసుకొని పైసలు ఎన్నిచ్చా తీసుకొని ఓ పెద్దమ్మని రాత్రి బిడ్డను వేయం బాగుపడకు ఎన్ని పైసలు ఇచ్చా తీసుకుంటాం ఎడమ చేత తీసుకుంటాం గురి చేత చేకూర్చుకేస్తాం ఎందుకమ్మా అన్న అట్లట్లమ్మా అన్న అంటే అంటుంది ఏదైనా షెడ్ కింద ఉన్నా హోటల్లో కూర్చున్నా మా చికెన్ షాప్ లో కూర్చున్నా బీర్లైలే అంటారు బిడ్డ ఆ బీర్లైలేకి వేస్తాం అన్నది ఎందుకమ్మా అన్న ఓట్లేసి గెలిపించినామే 1000 కోట్లు సంపాదించింది ఆ బిడ్డకు మేము ఓట్లేయలే మా ఊళ్ళో ఫిల్టర్ ఇచ్చిండు మా ఇంటికో క్యాన్ ఇచ్చిండు మా పక్కింటి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ పంపిండు